Hi everyone, this is Mahesh Kyatam from Sai Medha Koti, Hyderabad. So, manaku oka chinna notification achindi, Bharat Dynamics Limited, public sector idi. So, indulo management trainees, entidi mechanical, electronics, electrical, metallurgy, computer science, optics, business development, finance and human resources. టోటల్ 9 డిఫరెంట్ స్ట్రీమ్స్ కి మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే దీనికి ఒక్కొక్కసారి మనం వేకెన్సీస్ కనుక చూసుకుంటే మెకానికల్కి 10, ఎలక్ట్రానిక్స్కి 12, ఎలక్ట్రికల్కి 3, మెటలర్జీకి 2, కంప్యూటర్ సైన్స్కి 2, ఆప్టిక్స్కి 1, బిజినెస్ డెవలప్మెంట్కి 1, ఫైనాన్స్కి 3, హ్యూమన్ రీసోర్స్కి 3. టోటల్ 37 వేకెన్సీస్ మేనేజ్మెంట్ ట్రైనీస్. వీటికి ప్రీవియస్గా ఇచ్చిన మన నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుంటే ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్కి క్వాలిఫికేషన్ ఉండాల్సింది జస్ట్ బీటెక్. బీటెక్ ఉండాలి. ఇది ఒకసారి చూసుకోండి, శాలరీ 40,000 to 1,40,000 అనేది ఇది బేసిక్ పే. సో బేసిక్ పే అన్నాక మనకి గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా టీఏలు డిఏలు అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ బేసిక్ పే అనేది 40,000 అంటే నీకు వచ్చే హ్యాండ్ క్యాష్ ఎక్కువనే ఉంటుంది. అరౌండ్ ఒక ఇనిషియల్గానే ఒక 60 to 70,000 మనకు వస్తుంది. సో టోటల్గా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిండు 10.52 lakhs పర్ యానం. ఓకేనా, అప్రాక్సిమేషన్ సిటీసీ 10.52 lakhs పర్ యానం. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎవరైతే ప్రజెంట్ గేట్ ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఏదైనా జెన్కో ట్రాన్స్కో లాంటి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సపరేట్గా ఒక అడిషనల్గా నోటిఫికేషన్గా ఫీల్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సిలబస్ మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుంటే టోటల్గా ఈ సిలబస్ అనేది గేట్ సిలబసే. ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్కి మనకు పెట్టే సిలబస్ గేట్ సిలబసే. ఇందులో ఇంకొకటి మనకి టోటల్గా 150 questions ఉంటే ఇందులో ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. 150 questions ఉంటే ఇందులో 100 questions టెక్నికల్, 50 questions వచ్చేసి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో మనకి ఇక్కడ స్పెషల్గా ప్రిపేర్ కావాల్సింది ఏం లేదు ఈ జాబ్కి. సో గేట్ ఎలాగ ప్రిపేర్ అవుతాం, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, తర్వాత టెక్నికల్ సిలబస్ సేమ్ కాపీ పేస్ట్ గేట్ సిలబసే ఉంటుంది. సో ఇది మనకి ఈ టైంలో గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, రిమైనింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే ఇదే సిలబస్ కాబట్టి మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇందులో 150 questions మనకి టెక్నికల్ ఆప్టిట్యూడ్ కలిపి ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు ఈ వెబ్సైట్ www.bdl.india.inలో. ఇందులో మనకి ఒకసారి ఎప్పుడు 29/10/2022 2 గంటల నుంచి మధ్యాహ్నం, ఓకేనా, అండ్ క్లోజెస్ ఎప్పుడు, ఇది ఓపెన్ అయ్యే టైం, రిజిస్ట్రేషన్కి క్లోజ్ అయ్యే టైం ఎప్పుడు 28/11/2022, ఏ టైంకి 5 o'clock వరకు. సో ఇప్పుడు మనకి 29/10 నుంచి 28/11 వరకు మనకి అప్లికేషన్ చేసుకునే టైం ఇచ్చిండు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా బేసిక్ పే ఎంత ఉంది, మళ్ళీ ఏమన్నా చేంజెస్ కావచ్చు. ఇందులో నేను బేస్ చేసుకుంది లాస్ట్ టైం నుంచే అబ్జర్వ్ చేసి చెప్పాను, కంప్యూటర్ బేస్ టెస్టుడు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని చెప్పాను. మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగితే జరగచ్చు, అందులో మళ్ళీ మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇప్పటివరకు మాత్రం మనకిచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం టోటల్గా 37 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మెకానికల్ వాళ్ళకి 10 ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని. ఓకే, రైట్.